ఇవన్నీ కూడా తర్వాత మన ఇన్పుట్ మాట్లాడదాం శ్రీహరి ఏంటి ఎట్లా చూస్తారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి ఒక మూడు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో కూడా చాలా సమీకరణాలు మారడం కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉన్నాం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో పూర్తిగా రాజకీయాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు ఆయనతో పాటు లోకేష్ కూడా ఉండడాన్ని ఎట్లా చూస్తారు ఏంటి మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది ఆ ప్రక్రియలోనే మనం చూసాం యువగలం ముగింపు సభ కూడా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అతిపెద్ద సభగా కూడా మనం చెప్పొచ్చు ఈ సభతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అలానే జనసేన తమ వైపు ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకొక వైపు అధికార పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే చాలా గందరగోళంగా అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేయడం ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం మంత్రులు మార్పులు చేయడం లాంటి విషయంలో ఇప్పటికే ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చాలా స్పష్టంగా ముందుకు సాగుతోంది రాబోయేటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చాలా దూకుడుగా చాలా కసిగా పనిచేస్తోంది ఈసారి ఎలా అయినా సరే అధికారంలోకి రావాలనేటువంటి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు పోతున్న నేపథ్యంలోనే ఇటు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాయి నిర్ణయం వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రస్తుతం చూస్తే ఈ ఎన్నికల్లో వీరి యొక్క ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా ఉండబోతోంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను కూడా రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఎప్పుడూ కూడా గెలుపు అనేదే ప్రధానంగా ఉంటుంది అందుకు పార్టీలో కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యూహాలు కావచ్చు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఆ ప్రక్రియను మనం చూసినప్పుడే ఈ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ని తెరపైకి తీసుకొని వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కూటమికి సంబంధించి కూడా వారి స్ట్రాటజీ ఇస్తారా లేకపోతే కొంత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా ఏ రకంగా పనిచేస్తారు ఏం చేస్తారు ఎలా ఉండబోతోంది అనేటువంటిది రాబోయే రోజుల్లో చాలా క్లారిటీ రాబోతోంది కానీ ఇదొక కీలకమైనటువంటి పరిణామం అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు గత ఎన్నిక లో ప్రశాంత్ కిషోర్ టీం కావచ్చు ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి ఐపాక్ వైసీపీకి పనిచేసింది అయితే తర్వాత ఆయన బీహార్కి సంబంధించి వెళ్ళడం అక్కడ రాజకీయాల్లో ఇతర కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రస్తావించారు సో కాబట్టి ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ మాత్రం ఒక కొత్త మలుపును మాత్రం తిప్పబోతుందని చెప్పొచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీహరి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిన్న బ్రేక్ తీసుకుందాం అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి